ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన ఓటును వినియోగించుకున్నారు. నగరంలోని 43వ డివిజన్లోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తేనే ఖమ్మం నగరపాలక సంస్థ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఎన్నికల్లో ముఖ్యంగా 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల్లో అన్నిటికీ కూడా ప్రజల మద్దతు మాకు ఉంది. అన్నీ కూడా మేము తెలుసుకుంటాం, ఏమాత్రం కూడా డౌట్ లేదు. అదేవిధంగా ఖమ్మంలోనైతే ఎప్పుడు నేనంత మెజార్టీ తప్పకుండా కూడా మాకు వస్తున్న గట్టి నమ్మకం మాకుంది. తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా మా నాయకుడు కేసీఆర్ గారు అన్నమాట ఉన్నారు. ఈ ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారు అన్నమాట ఉన్నారు, అదే రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే తెలంగాణ సాధించుకున్న తర్వాతనే 70 సంవత్సరాలు ఉన్నటువంటి అభివృద్ధి, గత 7 సంవత్సరాలలో మనం చేసుకోగలిగాం. అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా 2 కళ్ళ లెక్క మా నాయకుడు కేసీఆర్ గారు మరి పెద్ద ఎత్తున భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం లేనటువంటి సంక్షేమ పథకాలు పెట్టడం, ఏ రాష్ట్రం చేయనటువంటి అభివృద్ధి ఈ యొక్క 7 సంవత్సరాల్లో చూపెట్టాం. కాబట్టి ప్రజలు ఇప్పటిదాకా మా అమ్మటి ఉన్నారు, మా నాయకుడిని అమ్మటి ఉన్నారు. రాబోయే టైంలో కూడా అదేవిధంగా ఇప్పుడు గట్టి నమ్మకం రాకుంది. ఏదేమైనా కరోనా విపత్తులో అందరూ కూడా జాగ్రత్త పాటించండి. చాలా వరకు ఏంటంటే జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు కూడా టీవీల ద్వారా చూస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా ఈ 20 మంది ఇందిగా కూడా ఇబ్బంది పెడుతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడే సెకండ్ డోస్ చాలా పీక్లో ఉంది. ఈ టైంలో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, కుటుంబాలు కూడా చాలా వరకు చాలా జాగ్రత్త వహించుకుంటూ ఈ కరోనా మహమ్మారి నుంచి మనం బయటపడేంత వరకు అందరు జాగ్రత్తగా ఉండాలని కూడా మీ ద్వారా చెప్పలేదు.